రోమపత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం. మొదటి అధ్యాయంలో 32వ వచనం కంటిన్యూషన్. ఇది అధ్యాయాల కింద విడగొట్టినప్పుడు మొదటి అధ్యాయానికి 32 వచనాలు ఇచ్చి 2వ అధ్యాయానికి 28వ వచనాలు అలా విడగొట్టుకొని వచ్చారు. అంతా కంటిన్యూగా రాసి ఉండేది బైబిల్. మొత్తం అంతా బైబిల్ అంతా కంటిన్యూగా ఎక్కడ ముక్కలుగా విడదేయలేదు. పేరాలుగా ఉండేదేమో కానీ అధ్యాయాలుగా విడగొట్టబడ్డాయి. అధ్యాయాలుగా మన వాళ్ళు విడగొట్టారు అంటే సులువుగా చదువుకోవడానికి, సులువుగా జ్ఞాపకంలో ఉంచుకోవటానికి. కనుక 32వ వచనంలో మొదటి అధ్యాయం, ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సంపాదించుచున్నారు కాబట్టి తీర్పు తీర్చి మనుష్యుడా. అది కంటిన్యూషన్. ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియండి తెలుసు. వాళ్ళకి వాటిని చేయుచున్నారు, తెలిసి చేస్తున్నారు, తెలియక కాదు. ఇది మాత్రమే కాక అది కాకుండా ఆ కార్యములు చేసేవారితో, వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు కాబట్టి. అది 2వ అధ్యాయం ప్రారంభం. కాబట్టి కాబట్టి తీర్పు తీర్చే మనుష్యుడా, నువ్వెవడవైనను సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. ఇన్ని జరిగిస్తున్నా, ఇన్ని భయంకరమైన కార్యక్రమాలలో లీనవై 29వ వచనంలో మీకు లాస్ట్ వీక్ చెప్పాను. అట్టివారు మొదటి అధ్యాయం 29, అట్టివారు దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండిగాండ్లు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులు కవిదేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత బ్యాడ్ క్యారెక్టర్. ఈ గుణాలు ఉన్నవారు ఎదుటి వాళ్ళకి తీర్పు తీరుస్తున్నారట. ఎంత క్రూరంగా వాళ్ళు జీవిస్తూ, ఎంత అన్యాయంగా, దేవునికి భిన్నంగా, వాక్యానికి భిన్నంగా వాళ్ళ జీవితాల్లో ఏం కాకుండా బ్రతుకుతూ, తప్పు చేసేవాళ్ళు ఎవరైనా దొరికితే మాత్రం మళ్ళా వాళ్ళ మీద పడుతున్నారు. అంటే మనుషుల క్యారెక్టరు ఎంత భయంకరమైన క్యారెక్టరు ఆలోచించండి. త్రాగుబోతుడిని చూసి మరో త్రాగుబోతుడు ఎందుకు తాగుతున్నావు అని అడగడు కదా. ఒక వ్యభిచారాన్ని చూసి వ్యభిచారం చేసేవాడు ఎందుకు వ్యభిచరిస్తున్నావు అని అడగడు కదా. ఒక అబద్ధం ఆడేవాడితో మరొకడు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని అడగడు కదా. ఎలాంటి ఘోరాలీలు, దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము,
కొండెగాండ్లు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు, అలా ఉంటూ సపోర్టర్స్ చూడండి, ఇలాంటి వాళ్ళకి సపోర్టర్స్. సపోర్టర్స్ అంటే పాపాలు చేసేవాళ్ళని మెచ్చుకునేవారు. ఒక తాగుబోతువాడు తాగుబోతుడిని మెచ్చుకుంటాడు, ఒక అబద్ధికుడు ఒక అబద్ధికుడిని మెచ్చుకుంటాడు, అంతే కదండి. ఇట్టి కార్యములు చేయువారు మరణమునకు అభిషించేవారు. 32వ వచనం, మరణమునకు తగిన వారు అను న్యాయవిధిని బాగుగా బాగా తెలిసితే తప్పు ఏం కాకుండా అబద్ధాలాడతారు. అలవాటైపోయిందండి. ఎందుకంటే అబద్ధం అనేది అది ఒక మంచి క్యారెక్టర్ అనుకుంటున్నారో, లేకపోతే అది చిన్న పాపం అనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో మనుషులు నరమాతృలు. కానీ అది దేవుని దృష్టిలో వాళ్ళు మరణమునకు తగినవారు అది తెలుసు. అది తెలుసుండి తప్పు చేసేవాళ్ళని మెచ్చుకుంటున్నారు. సమాజం ఎలాగైపోయిందంటే నేరాలు చేసేవాళ్ళని మెచ్చుకుంటున్నారు. యుక్రెయిన్తో యుద్ధం చేస్తూ రష్యా సైనికులు వేల మంది చచ్చిపోయారు. అసలు యుద్ధం చేసి మనుషులు చంపేయటం నరహత్య కదా. బైబిల్ ప్రకారంగా అది నరహంతకులు చేసే పని. యుద్ధం చేయటం వలన చంపుకుంటారండి. ప్రతి దేశంలో చట్టం ఏముంటుంది, నరహంతకుడికి నా ఊరి శిక్ష వేస్తారు. ప్రతి నేరస్తుడిని ప్రతి దేశము శిక్షిస్తుంది. కానీ యుద్ధం వచ్చినప్పుడు పుతిన్ తన సైన్యం అంతా చచ్చిపోయింది యుద్ధంలో. రష్యా సైన్యం చచ్చిపోయింది, ఎక్కువ మంది చచ్చిపోయారు. తర్వాత ఎక్స్సర్వీస్ మిలిటరీలో ఉండి రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఒక్కో 10 ఏళ్ళు కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు మిలిటరీలో సైన్యంలో. అలాంటి వాళ్ళందరినీ మళ్ళా రష్యా ప్రెసిడెంట్ పిలిచాడు. మళ్ళీ మీరు రండి జాయిన్ అవ్వండి, ఇక్కడ మనుషులు చచ్చిపోయారు, మాకు మనుషులు లేరు. ఆర్డరు వచ్చేటవే మళ్ళీ యుద్ధానికి వచ్చేయాలి. వీళ్ళు పిలవగా ఇంకా చాలలేదు, ఇంకా సరిపోరు. అప్పుడు ఏం చేశారంటే ఖైదీలను విడిచిపెట్టేవన్నాడు యుద్ధరంగానికి, నేరస్తుల్ని. తప్పు చేశారని నేరస్తులుగా జైల్లో పెట్టిన నీవు రష్యన్స్ అందరి చేత ఉక్రెయిన్ మనుషుల్ని చంపేస్తూ ఆ చంపే పని దేశంలో ఉండి నేరం చేసిన వాడిని జైల్లో పెట్టి ఆ నేరస్తుడిని మళ్ళీ బయటికి రప్పించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఏంటంటే ఇది ఇదేమైనా అర్థమైందా మీకు? అంటే నువ్వు ఎవరినైనా చంపడానికి మేము ఖైదీలు అయినా పర్వాలేదు, అదే తప్పించుకొని పారిపోతే మళ్ళా అడగాడికి శిక్ష. మరి ఇతను విడిపించేసి యుద్ధానికి పంపితే దేశభక్త, నేరస్తుడు చూపించిన దేశభక్త అంటారు అది. నువ్వు యుద్ధం చేయటమే నేరం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి?
మీ అవయవాలలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా అసలు యుద్ధం చేస్తున్నావంటే పాపాలు చేయటానికే యుద్ధం చేస్తున్నావు. సార్వత్రిక దేవుని చట్టం అండి ఇది. ఒకడినొకడు చంపుకోవటం అనేది మంచిది కాదు. ఎవరైనా విదేశాల్లో ఉన్నాం, భారతీయుడు మన వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉండి అక్కడ ఎవరైనా ఆ దేశంలో ఉన్న ఆయన్ని చంపిస్తే ఆ దేశం విడిచిపెడుతుందే? మరణశిక్ష విధిస్తుంది. మొన్న ఈ మధ్యలోనే మన ఇండియన్ ఒక ఆయన్ని అమెరికా వాడు చంపేశాడు కాల్చి. పుతిన్ ఏ లిస్టులోకి వస్తాడు? దేవుని న్యాయ విధిని అంటే చట్టాన్ని బాగుగా ఎరిగి వాటిని చేయిచున్నారు. ఆ నేరమే మళ్ళా చేస్తున్నారు. అంతటితో ఆగక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అంటే నేరం చేసేవాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. బలేరా, బలే చేసేవాళ్ళే. ఈ మధ్య అంత మీడియా అంత ఎలా ఉంది? ఈ మధ్య అంత సినిమా మీడియా కానీ, అంటే టీవీ మీడియా కానీ సినిమా మీడియా కానీ చంపే వైలెన్స్ నరికేయటమే, రక్తం చిమ్మాల పుష్పమని కత్తి ఘాటు పడాలా, చర్మం ఇలా విడిపోవాలి మంచికి. అఫ్ కోర్స్ అదంతా మేకప్ అనుకోండి కాదంటం లేదు, కానీ మరి అది చూపించటం మాత్రం నిజంగా నరికినట్టుగా తల ఇలా తెగ్గొట్టేయటమే. ఇలా తల తెగ్గొట్టేగానే మొండోలో నుంచి రక్తం ఇలాగ చిమ్మిస్తుంటుంది బ్లడ్. అది భయానకమైన వాతావరణం. ఎవరిని ఉద్దేశించినవి కావు, ఎవరిని ఎవరినో చూసి చేసినవి కావు అని ప్రతి సినిమాలోనూ ముందుదిస్తాడు. మరి ఇదేంటి, ఇది క్లియర్గా చూపిస్తున్నా కదా, తల తెగిపోవడం, కింద పడడం, రక్తం చిమ్మేయటం, చెయ్యి పడిపోయేలా అక్కడ నరికే కానీ చెయ్యి అక్కడ పడిపోవడం, వీడి జబ్బలో నుంచి రక్తం చిమ్మిస్తుండటం చాలా భయంకరమైన దృశ్యాలండి. ఏమండి, చాలా భయానకమైన దృశ్యాలు. జైలులో, రష్యా జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరినీ యుద్ధరంగానికి పంపుతున్నాడు. వాళ్ళని చంపే వెళ్ళి, మీరు వెళ్ళి వాళ్ళని చంపేయండి. ఒక దేశ ప్రెసిడెంట్ అండి, రష్యా దేశపు ప్రెసిడెంట్ రాజులాంటోడు తప్పు చేయొచ్చా? ఒక నేరస్తుని విడిపించొచ్చా మరో నేరం చేయడానికి? అదేనండి ఇక్కడ కరెక్ట్గా ఉంది. దేవుని న్యాయ విధిని అంటే చట్టాన్ని వారు బాగుగా ఎరిగియుండి వాటినే చేయిచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించున్నారు. బలేరా, బలే నరికాడు, బలే కొట్టాడు. ఎన్ని ఫైట్స్ ఉన్నాయి సినిమాలో కావాల్సినవి ఏంటంటే ప్రజలకి అది బాగా ఆడాలంటే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎన్ని డ్యాన్సులు, ఎన్ని సెక్స్ డ్యాన్సులు ఉన్నాయి, ఎన్ని వైలెన్స్, ఎన్ని ఫైట్స్ ఉన్నాయి. ఫైట్స్ ఎన్న అడుగుతాడు, పాటలు ఎన్న అడుగుతాడు, డ్యాన్సులు ఎన్న అడుగుతాడు. అంటే జనం, పిల్లలు అప్పుడప్పుడే ప్రపంచంలోకి వస్తూ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి పిల్లలకి ఏదో ఒక భయంకరమైనటువంటివి చూపించి వాళ్ళని దారి మళ్ళించేస్తున్నారు. దీనికి సెన్సార్ బోర్డు వారు సంతకం పెట్టేస్తారు సినిమాని చూడొచ్చు అని. మొట్టమొదటి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ వస్తుంది. తప్పుని ప్రోత్సహిస్తున్నారు.
వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇలా సమ్మతించుచున్నవారు జాగ్రత్తగా వినాలి ఇక్కడ, ఇలా సమ్మతించుచున్నవారు సమ్మతించుచున్నారు కాబట్టి, అది రెండో అధ్యాయం ప్రారంభం, ఇలా సమ్మతించుచున్నారు కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. నువ్వు ఉత్తరవాది అయిపోతావు, నీ దగ్గర సమాధానం లేదు, తప్పు చేస్తున్నావు. పైగా తీర్పు తీర్చేవాడెవడు, ఎవరి గురించి కాబట్టి అన్నాడు? ఇవి చేసిన వారు మరణమునకు తగినవారు అనే వారి గురించి, ఆ మరణమునకు తగిన వారిని మెచ్చుకుంటూ ఉన్న వారిని గురించి. వీళ్ళు నేరస్తులే, ఎందుకు మెచ్చుకున్నారు? వాడు పాపాలు చేయడం వీడికి ఇష్టం, వీడు చేస్తున్నాడు కనుక. వాడు అబద్ధాలు ఆడడం వీడికి ఇష్టం, వీడు అబద్ధాలు ఆడతాడు. అబద్ధాలు మనం ఇంట్లోనే ప్రవేశపెడతాం, తల్లిదండ్రులే పిల్లలకు అబద్ధాలు నేర్పిస్తారు మొట్టమొదట. ఒరే మీ నాన్న వస్తే చెప్పకే ఇలా చెప్పు అని ఇంట్లో చెప్తారు పిల్లలకి. అమ్మతో ఇలా చెప్పాను, నాన్న చెప్తాడు అబద్ధం. నాన్నతో ఇలా చెప్పాను, అమ్మ చెప్తుంది అబద్ధం. ఎక్కడ ప్రారంభమైందో తెలుసా ఇది? ఈ వేళ్ళు ఈ విత్తనాలు ఎక్కడ వేసేసారో తెలుసా మీరు? మీరు కన్నా మీ పిల్లల హృదయాలలో మీరే వేసేస్తున్నారు. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడు అంటే ఇన్ని నేరాలు ఘోరాలు చేసిన వాడే ఎదుటి వాడిని మళ్ళా నేరస్తుడు అంటున్నారు. బాబా బాబా, ఇంక వీళ్ళెవరు పట్టుకుంటారండి? కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవడవైనను సరే నీ దగ్గర సమాధానం లేదు, నిరుత్తరుడు అయి ఉన్నావు, నీ దగ్గర సమాధానం లేదు. మత్తయి సువార్త 7:2 మత్తయి సువార్త 7:2 మీరు ఏ తీర్పు అయితే ఎదుటివారి గురించి మీరు మంచి వాళ్ళగా ఫీల్ అయిపోయి, మీరు నేరస్తులే, మీరు తప్పులు చేస్తున్నారు, తప్పులు చేసిన మీరే ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అంటే, మీరు ఇలాంటి మాటలంటే మీరు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చెప్పుననే మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకును కొలవు పాపాన్ని. అదే అంత శిక్ష దేవుడు మీకు కొలుసు మీ మీద వేస్తాడు. దేవుడు అంటున్న మాటలండి ఇవి, నేను చెప్పేవి కాదు కదా. ఎదుటి వాళ్ళని తప్పు పట్టుకోవటం, ఎదుటి వారిని తప్పు పట్టుకోవటం, ఎదుటి వాళ్ళని తప్పు పట్టుకోవాలనుకునే నీవు ఎదుట వాళ్ళ దగ్గర ఏదైనా మంచి ఉందేమో వెతకూడదు, అది పనిచేస్తుంది నీకు, అదే నీకు పనిచేస్తుంది. ఎదుటి వాళ్ళు తప్పులు పట్టుకోవాలని వెతికే నీవు ఎదుటి వాళ్ళలో ఉన్న మంచి గుణాలు కూడా ఉంటాయి కదా, అన్ని తప్పులే ఉండవు కదా. 99 తప్పులున్నా ఒక మంచి అయినా ఉంటుంది కదా ఎదుటి వారిలో, ఆ మంచిని ఎత్తి మాట్లాడవచ్చు కదా. ఒకసారి చెప్పాను మీకు, చాలా కాలం క్రితం, ఒక 20 క్రితం చర్చిలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన తాగుడు విపరీతంగా తాగుతాడు. ఆయన గుడికొచ్చి వినయంగా సిగ్గుతో తలదించుకొని కూర్చుంటాడు.
ఎందుకు అలా కూర్చున్నాడు? నేను నేరం చేశాను, నేనేం చేసేవాడిని, బాబు మీరు ప్రార్థన చేయండి అనేవాడిని. ముఖమంతా కళ వచ్చేసింది, ఆయన ముఖంలో కళ. అందరూ నన్ను తాగబోతు అంటున్నారు, నన్ను దేవుడికి ప్రార్థించమంటున్నాడు ఈయన. అలా ఒక చెడ్డవాణ్ణి మంచిదారికి తీసుకురావడానికి మంచి మాటలు పలకాలి. రోమపత్రిక 12:9 రోమపత్రిక 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. మీ ప్రేమ తప్పులు పట్టుకోవడానికి కాదు, మీ ప్రేమ తప్పులు పట్టుకోవడానికి వాడకండి. మీ ప్రేమ నిష్కపటమైనదై కపటము లేనిదైతే చెడ్డదానిని ఎదుటవానిలో ఉన్న నీకు కనబడే చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకోండి. మారతాడు, ఎవరైనా మారతారండి. ఏమండి ఈ విధానాన్ని మనం అవలంబిస్తే సమాజాన్ని మనం మార్చవచ్చు, సంఘంలో ప్రతి ఒక్కరిని మార్చవచ్చు. నువ్వెంత నేనెంత తప్పులు పట్టుకోవడంలో వెతకులాడచ్చు, తప్పుకు దొరికితే చీల్చి చెండాడుతున్నారే. ఇలాంటి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను, ఎదుట వారి ఎడల మంచిని చూడండి. ఏదో 99 తప్పులు ఉన్నా ఒక మంచి ఉంటుంది ఎక్కడో దగ్గర, ఆ మంచిని తీయండి బయటికి. ఆ మంచి అతనితో చెప్పండి, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఏమని రాశాడు, ఏమని రాశాడు ఇక్కడ, ఏమని రాశాడు? మీ ప్రేమ, నువ్వు నిజంగా సహోదరుడు ప్రేమిస్తున్నావా? నీ చెల్లి తప్పు చేస్తే అమ్మ చెయ్యకురా అని అంటావే. పిల్లలు తప్పు చేస్తే వద్దు కన్నా మనం అలాంటి తప్పులు చేయకూడదమ్మా అంటావే. మరి సహోదరి సహోదరులు తప్పు చేస్తే అలా అనకుండా తీర్పు తీరుస్తున్నావేటి? ఎందుకు తప్పు చేశావు అని అడుగుతున్నావేటి? అంటే నీవు సరే, నీ హృదయం దేవుని ఎదుట సరే అయినది కాదు. యోహాను సువార్త 8:7 9 వచనాలు. యోహాను సువార్త 8:7-9 వారాయనను పట్టు వదలక అడుగుచుండగా, వారాయనను పట్టు వదలక అంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఓ మేము చూసేసాం, ఎందుకంటే ఈమె వ్యభిచారము చేయుచుండగా అని ఆడే చెప్పారు. ఒకరింట్లోకి వెళ్ళే ముందు తలుపు కొడతాం. ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు తలుపు కొట్టాలి. తలుపు తీసుకుంది కదా, గప్ప 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 లోనికి వెళ్ళిపోకండి. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్, సంస్కారం లేనితనం అంటారు దాన్ని. చాలామందికి కొన్ని దురలవాట్లు ఉంటాయి, వాళ్ళు అడగడో పొరగడో వెళ్ళిపోవడమే డైరెక్టర్గా లోపలికి. ఇట్స్ వెరీ బ్యాడ్. పిలవండి, అంతే కదా. ఇంగ్లీష్లో అయితే మే కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా అండి. అంత సంస్కారవంతమైన పదజాలాలతో మనం ప్రవర్తించడానికి బదులు వెళ్ళిపోవటమే, గేట్లో పడి వచ్చేయటమే, ఫ్లోర్ ఎక్కిపోవటమే, గదిలోకి వెళ్ళిపోవటమే. మీరు అలా చేస్తున్నారంటే అలా చేయకండి, చాలా అసహించుకుంటారు.
మీరు వెళ్ళిపోవడం బాగానే ఉంటుంది కానీ బయటకేమనరు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే అని లోపల అనుకుంటారు వాళ్ళు సరిపోయిందా మీకు అక్కడ బట్టలు మార్చుకోవచ్చు బాత్రూమ్ నుంచి అప్పుడే రావచ్చు బయటికి మీరు ఇలా వెళ్ళిపోకూడదు బయట నిలబడండి తలుపు తీస్తున్నా మే ఐ కమ్ ఇన్ నేను లోపలికి రావచ్చా అండి ఒక్క నిమిషం ఆగండి అంట అది అంటే ఆ లోపలేదో నువ్వు చూడకూడదు పనిలో వాళ్ళు ఉన్నారు బాత్రూమ్ నుంచి రావటం అందుకే ఉండమంటారు నువ్వు ఉండాలి ఏమంటున్నారు ఈ స్త్రీని తీసుకొచ్చి వచ్చి మేము వ్యభిచారము చేయుచుండగా చూసేసాం చూడడం తప్పు కదా అసలు ఏం చేయాలి బయట బయట ఏం చేయాలి వాళ్ళు వ్యభిచారం అయిపోయినంతవరకు వీళ్ళందరూ బయట కూర్చోవాలి చూడకుండా నువ్వు మంచి చేయాలనుకుంటే నువ్వు మంచి చేయాలనుకుంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత రే నాన్న నీకు ఇది తగునా అమ్మా నీకు ఇది తగునా వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ తప్పుని ఎంత మంచి మనస్సు అండి వీళ్ళది ఎంత మంచి సంస్కారం అండి వీళ్ళది కానీ నువ్వు చూడడం ఒక తప్పు పట్టుకొని ఈడ్చుకెళ్ళడం యేసుప్రభు దగ్గరకు ఒక తప్పు ఏమడుతున్నారు యేసుప్రభుని వారాయనను ఏమి వ్యభిచారం చేయుచుండగా చూసాము రాళ్ళతో రువ్వి చంపేయాలని మోషే ధర్మశాస్త్రంలో రాశాడు తమరేం చెప్తున్నారు యేసుప్రభువా ఇంతకీ ఈవిడ వ్యభిచారం చేసిందని కాదు ఈయన ఈయన్ని తప్పులో పెడదామని ఆయన మీద వీళ్ళకి ఎవరు దొరకలేదు నేరం మోపడానికి అవతల వ్యభిచారం చేసినప్పుడు మీద నేరం మోపేశారు ఆ మగాడిని వదిలేశారు ఎందుకంటే ఏళ్ళ తాలూకావుడు కనుక అంతే కదా మరి పురుషుడిని ఎందుకు వదిలేశారు మన పోలీసులు రెడీ చేస్తారు ఆడవాళ్ళే తీసుకొస్తాడు ఏమండి వాళ్ళు అక్కడ ఉంటే వ్యభిచారం అవుతుంది ఆడవాళ్ళే ఉంటే అక్కడ వ్యభిచారం అవుతుందండి పురుష పొంగోలు ఉండరు ఉండరా వాళ్ళని పట్టుకోరు వెనక్కి అంటారు అందన్నే అలాగైంది బిడ్డలు తగు ఆయన వదిలేశారు ఈవి నీడ్చుకొచ్చారు ఆయన మీద నేరం మోపాలని అడుగుతున్నారు అప్పుడు చదువును ఆయన ఆయన మీద నేరము మోపవలెనని ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించు ఆయనను శోధించుచు ఇలాగని అడిగిరి తొమ్మిదో వచ్చిన వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా మరీ పట్టువదలక తీర్పు తీర్చు మనుష్యుడా అని ఎవడబైనను సరే నిరుత్రుడవై ఉన్నావని చెప్పాడు చెప్పాడు కదా ఇప్పుడు ఇక్కడ రోమపుత్రి రెండు తీర్పు తీరుతున్నారు అనమాట అబ్బాబ్బాబ్బా వీరేదో గొప్ప ఉత్తములని సజ్జనులని అటు యేసుప్రభును తప్పు పట్టేయడానికి అడుగుతున్నారు అటు వ్యభిచారం ఉంది స్త్రీ తప్పు చేసిందని అడుగుతున్నారు ఇంటికి ఎంత గీళ్ళు ఎవరు మహానుభావుడు అక్కడే వేశాడు వీళ్ళకి మీలో పాపము చేయనివాడు ఎవడో ముందుగా ఆమె మీద రాయి వేయమన్నాడు తర్వాత నాకు నా గురించి నన్ను పట్టుకుందరు కానీ తప్పు యశ్వరావును కూడా తప్పు పట్టారు కదా ముందు ఆవిడ మీద రాయి వేయండి మీలో పాపం లేనివాడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10:29 వచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:29 వచ్చిన మనస్సాక్షి నిమిత్తమనగా మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు మీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం ఇలాగూ చెప్పుచున్నాను ఎందుకనగా ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా ఎదుటివాడి మనస్సాక్షి చూడు ఏటి నీ మనస్సాక్షి నేరం చేశాడని ఓ
దొరికిపోయాడు అడ్డంగా బుక్ అయిపోయాడని నువ్వు ఇచ్చి వచ్చినట్టు కడిగేస్తావా? నువ్వు నీవు నేరస్తుడు అయి ఉండి నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు తప్పు చేసి ఎదుటి వాణ్ణి నన్ను అడిగితే ఈ వచనాల ప్రకారంగా ఎవరు ఎవరిని తప్పులు పట్టకూడదు. అయితే మరి ఏం చేయాలండి? చెప్పచ్చు కదండి. చెప్పే విధానం ఎలాంటిది? చెప్పాలి. చెప్పే విధానం ఎలాంటిది? తాగుబోతుకి దగ్గరికి వెళ్ళి నువ్వు తాగుబోతువి 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 అని చెప్తున్నావు అనుకో, తాగడం మానేయని. అప్పుడు ఆడు ఏమంటాడు? నేను తాగుతాను రా, నువ్వు నోరుమి అంటాడు. సరిపోదు అక్కడ నీకు. వాడు మనస్సాక్షి నిమ్మడపరచాలి, నెమ్మదిపరచాలి. సిగరెట్లు కాల్చిన వాళ్ళు, మందు తాగిన వాళ్ళు ఏమంటారండి? ఆల్కహాల్ ఈజ్ మోర్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ మోర్ ఇంజూరియస్ టు హెల్త్. అంతే, అక్షరాలు వచ్చేస్తాయి. ఆ వస్తున్నప్పుడు ఇటు తాగుతుంటాడు, ఆ వస్తున్నప్పుడు ఇటు పీలుస్తుంటాడు సిగరెట్లు. మనస్సాక్షి నిమిత్తం ఇలా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కాదు. ఎదుటి వాళ్ళు మనస్సాక్షి, అతనిలో ఏదైనా మంచి ఉందో మీకు తెలుస్తుంది. చర్చిలో ఉన్నవాళ్ళు ఉండ ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. మన పిల్లల్లో ఎంతోమంది మంచి పిల్లలు ఉన్నారు, పెద్దల్లో ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే చెడ్డవాళ్ళ పేర్లు చెప్పను. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు తప్పులు అందరూ చేస్తారు. తప్పులు చేసేవాళ్ళలో ఏదో ఒక మంచి గుణం ఎక్కడో కనబడుతుంది మనకి. మన చర్చుళ్ళే కదా, మనకు తెలిసిపోద్ది. ఆ మంచి ఎదుటివారి మనస్సాక్షి అని బాధపడకుండా ఉండాలంటే ఆ మంచి మాట పట్టుకొని మాట్లాడాలి. చాలామంది మాట్లాడుతూ పెద్దలు, మీరు పెద్దవారై ఉండి మేము మీకు చెప్పేటంతటి వాళ్ళం కాదండి. అది ఎదుటివాడు మనస్సాక్షి నిమిత్తం నీ మాటలు ఇలా ఉండాలి, నువ్వు చెప్పేవాడువే అని. చెప్పేటంతటి వాళ్ళం కాదనుకునే కదా చెప్తున్నావు. మీకు చెప్పేటంతటి వాళ్ళం కాదని ఎదుట మనస్సాక్షి నిమిత్తం మంచి పదప్రయోగం చేసి నువ్వు చెబుతున్నావు. ఎంత చక్కగా చెప్తారండి, మీరు ఎంత పెద్దవాళ్ళండి, మీలాంటి వాళ్ళకి చెప్పేటంతటి వాళ్ళం కాము మేము అనగానే మన మనసు చివుకు అనిపోద్ది. మన మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటో వాని మనస్సాక్షి నిమిత్తం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనా సరే నీ దగ్గర సమాధానం లేదు, నిరుత్తరుడవై ఉన్నావు, నీ దగ్గర ఆన్సర్ లేదు. వాడు స్త్రీ దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేస్తున్నాడు. నువ్వు మీ ఇంట్లోనే ఉండి మేడ మీద నిలబడి ఎవరా మంచి ఆడపిల్ల వెళ్తుంటే ఆడపిల్లని చూసి మానసికంగా వ్యభిచారం చేస్తుంటావు హృదయంలో. ఇద్దరు వ్యభిచారులే. అంటే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు కనుక ఉత్తముడువా? వాడు వెళ్ళాడు కనుక వాడు వ్యభిచారా? బైబిల్ చాలా గొప్పది, సమాజానికి ఇది అర్థం కాదు. అందుకే బోధకులు బైబిల్ ఏం చెప్తారు చెప్పరు. దేవుడు ఆశీర్వాదాలే మీకు అన్నీ, దేవుడు ఆశీర్వాదాలే. నీకు డబ్బు కావాలా, పిల్లలు కావాలా, భూములు కావాలా, ఉద్యోగాలు కావాలా, ఇయ్యే కదండి వాళ్ళు బజార్లో పెడతారు. సరుకు సేలేవాలి మన దగ్గర అలా కాదు కదా. విభజిస్తాం వాక్యాన్ని, ప్రతి పీస్ టు పీస్ మనం తీస్తాం. ఇవాళ జాన్సన్ విభజించాడు చక్కగా, పీస్ టు పీస్. ప్రసన్నబాబు విభజించాడు
సందేహాలున్నాయి, పీస్ టు పీస్. ఇవి తెలియకుండా మీరు ఆర్గ్యుమెంట్స్ దిగారనుకోండి, అక్కడే మీ వాల్యూ డ్యామేజ్ అయిపోద్ది. అర్థమైందా? తొందరపడకండి, నిదానించండి. మాట్లాడుటకు నిదానించండి, తొందరపడిపోయి మాట్లాడేయకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.